మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో మార్నింగ్ ఒక రిస్క్ ఆన్ మూడ్ కనిపిస్తుంది. అక్రాస్ ఏషియా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అన్ని మార్కెట్స్, దాదాపుగా అన్ని మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ మొట్టమొదటిసారిగా 30,000 మార్కును అధిగమించి క్లోజ్ అయింది. సో ఈ నెలలో డౌ జోన్స్ 13% పెరిగింది. నాస్డాక్ది అదే పరిస్థితి, మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఎస్ఎన్పి 500, మూడు ప్రధాన ఇండెక్స్లు యుఎస్లో అండ్ రసెల్ 2000, ఇది కూడా మనం కీలక ఇక నుంచి నిశ్చితంగా గమనించాల్సిన మరొక ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇది యుఎస్ మార్కెట్ సంబంధించి. సో రసెల్ 2000 ఇండెక్స్ ఈ నెలలో 20% పెరిగింది. సో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ యుఎస్ మార్కెట్స్. కారణాలు ఏంటి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది లిక్విడిటీ, తర్వాతే మనం వ్యాక్సిన్ అండ్ జేనెట్ ఎలెన్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. సో వ్యాక్సిన్ న్యూస్, కనీసం మూడు కంపెనీల నుంచి అతి త్వరలో వ్యాక్సిన్ మార్కెట్స్లోకి రాబోతోంది అన్న వార్తలు ఒక ఎకనామిక్ రికవరీని మార్కెట్స్ ఊహిస్తున్నాయి. సో ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ రికవరీ అనేది ఉంటుంది. ఈ ఓవైపు కోవిడ్ సెకండ్ వేవ్, మరోవైపు వ్యాక్సిన్, ఈ రెండు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నవే. సో ఈ రెండు కూడా, ఈ రెండిట్లోనూ వ్యాక్సిన్దే విజయం అన్నది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్స్ తీసుకుంటున్న పాజిటివ్ అంశం. సో కనీసం మూడు కంపెనీస్ నుంచి వ్యాక్సిన్ త్వరలో మార్కెట్స్లో ప్రవేశిస్తుంది అనుకుంటున్నారు. అలాగే జేనెట్ ఎలెన్తో పాటు మరికొంతమంది జో బైడెన్ క్యాబినెట్లో స్థానం సంపాదించుకొని ఓవరాల్గా ఒక పాజిటివ్ వాతావరణం ఎకానమీకి సంబంధించి కావచ్చు, వాళ్లకు ఇతర దేశాలతో లైక్ చైనా లాంటి దేశాలతో ఉండే సత్సంబంధాలు కావచ్చు, వీటన్నిటి మీద ఈ అపాయింట్మెంట్స్ ప్రభావం ఉంటుందన్న అంచనాలతో మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ గమనిస్తూ ఉన్నాం. అండ్ ఫెడరల్ రిజర్వ్, ఫస్ట్ మనం అనుకున్న పాయింట్, ఫెడరల్ రిజర్వ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి ఇతర దేశాలు, యూరోపియన్ బ్యాంక్స్ వరకు కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా కరెన్సీ ప్రింట్ చేసి మార్కెట్స్లోకి అపరిమితంగా విడిచిపెడుతున్నాయి. కాబట్టి ఒక అంచనా ఇందాక నేను గమనించడం జరిగింది, ఫెడరల్ రిజర్వ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే హయ్యెస్ట్ ది లార్జెస్ట్ కరెన్సీ ప్రింటింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ నవంబర్ అని చెప్తున్నారు. $7.5 బిలియన్ ప్రింట్ చేసి స్టిమ్యులస్ రూపంలో ఇచ్చారని. సో ఇలాంటి న్యూస్ వస్తున్న కొద్దీ మార్కెట్స్ మరింతగా పాజిటివ్గా పెరుగుతూ ఉంటాయి. నిన్న టెస్లా షేర్ ఫర్ ఇన్స్టాన్స్ ఫస్ట్ టైం $500 బిలియన్ మార్కెట్ క్యాప్ను సాధించింది. అండ్ నౌ టెస్లాస్ ప్రమోటర్ ఎలాన్ మాస్క్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. బిల్ గేట్స్ ఇంతకుముందు సెకండ్ ప్లేస్లో ఉన్న బిల్ గేట్స్ ఆయన పక్కకు నెట్టి ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేశారు. సో దట్స్ ది పవర్ ఆఫ్ డిజిటల్ ఈరా. సో ఎంత సమయం పట్టింది ఎలాన్ మస్క్కి సెకండ్ రిచెస్ట్ పర్సన్గా ఆవిర్భవించడానికి? వాళ్ళ షేర్ ప్రైస్ కూడా $550 క్రాస్ చేసి క్లోజ్ అయింది నిన్న. త్వరలో $1,000 కావచ్చు. మేబీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో $1 trillion మార్కెట్ క్యాప్ని టెస్లా సాధించినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ గోయింగ్ టు ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. సో మన దగ్గర కూడా ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ ప్లేస్ ఉంటే కొద్దిగా మనీని దాని మీద బెట్ చేయడంలో తప్పేం లేదు. అండ్ మన మార్కెట్స్ నిన్న ఫస్ట్ టైం నిఫ్టీ 13,000 మార్క్ని క్రాస్ చేసింది. సో మనం మార్చిలో చూసాం 7,500 లెవెల్ని నిఫ్టీకి సంబంధించి, నిన్న మనం చూసాం 13,000 లెవెల్ పైన క్లోజ్ కావడాన్ని. సో దీనికి ఏ ఒక్క సెక్టరో ఒక స్టాకో ప్రధాన కారణం కాదు. దేర్ ఆర్ సో మెనీ సెక్టర్స్ దట్ హ్యావ్ పార్టిసిపేటెడ్. కొంతకాలం రిలయన్స్, ఐటీ అండ్ ఫార్మా ఇవి మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఇప్పుడు అదర్ సెక్టర్స్, బ్యాంక్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఇలా రకరకాల సెక్టర్స్ నుంచి పార్టిసిపేషన్, ఇది ఒక మంచి పరిణామం మార్కెట్కి సంబంధించి. ఎందుకంటే మనం అంతకుముందు ర్యాలీస్ చూస్తే చాలా నేరోగా ఉండేవి, ఒక 10 స్టాక్స్ లేకపోతే 12 స్టాక్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ మిగతావన్నీ కింద ఉండేవి. బట్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, అక్టోబర్ 12 నుంచి, అంటే ఎందుకు అక్టోబర్ 12 అనుకుంటున్నాం అంటే అప్పుడు నిఫ్టీ 12,000 మార్క్ దగ్గర ఉంది. సో అక్టోబర్ 12 నుంచి నిన్న నవంబర్ 24. సో ఈ జస్ట్ 40 రోజుల్లో నిఫ్టీ 1000 పాయింట్లు పెరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్న స్టాక్స్ అన్నీ కూడా చోళా కాదు, చోళా ఇన్వెస్ట్మెంట్ అలా ఉండాలి. సో చోళా ఇన్వెస్ట్మెంట్ లాంటి స్టాక్స్ దగ్గర నుంచి ప్రతి స్టాక్ మనకు చక్కటి లాభాలు ఇవ్వటం, మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయటం, ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ తగ్గింది, మార్కెట్ పెరిగింది, అది ఇలాంటి పరిణామాలు మార్కెట్కి మంచి పరిణామాలుగా మనం భావించాలి. ఎందుకంటే ఎక్కువ మంది పోర్ట్ఫోలియోస్, మన రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కంప్రైజ్ ఆఫ్ మిడ్ స్మాల్ క్యాప్స్. సో మనం 2013 నుంచి 2017 వరకు ఒక స్ట్రాంగ్ రన్ ఇన్, బుల్ రన్ ఇన్ మిడ్ స్మాల్ క్యాప్స్ చూసాం. ఈసారి కూడా అటువంటి పరిస్థితి వస్తుందా అంటే
చెప్పలేం రావచ్చు స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి రాకపోవచ్చు కూడా మనం అంటే ఆ స్థాయిలో ర్యాలీ రాకపోవడం అంటే మార్కెట్ పెరగదని కాదు బట్ వచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఒకటి మాత్రం వస్తామండి స్టే ఇన్ గుడ్ కంపెనీస్ ఇన్వెస్ట్ ఇన్ క్వాలిటీ కంపెనీస్ అండ్ యు విల్ మేక్ మనీ లైక్ నెవర్ బిఫోర్ అందులో ఎటువంటి సందేహం లేదు ఇలా మాట్లాడితే కొంతమంది ప్రబుద్ధులు మళ్ళీ మెయిల్ పంపిస్తారు మీరు ఓ బుల్లిష్గా మాట్లాడేస్తారు ఆ తర్వాత నష్టాలు వస్తాయని ఎందుకు వస్తాయండి నష్టాలు ఓకే బేర్ మార్కెట్ వస్తే ఏమవుతుంది మహా అయితే ఓ 2 సంవత్సరాలు మనం బాధపడతాం బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్వాలిటీ కంపెనీస్ ఈ 2 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్లో యూ విల్ రీప్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అది మనం బుల్లిష్గా ఉన్న టైంలో అందరూ అంటారు నేను 10 సంవత్సరాలండి 20 సంవత్సరాలు ఉంటానండి మార్కెట్లో అని కానీ బేరిష్ మార్కెట్ వచ్చినప్పుడు మార్కెట్ వైపు కన్నెత్తి చూడరు అది మనం తరచుగా చేసే సర్వసాధారణంగా గమనించే తప్పు సో బేర్ మార్కెట్స్లో ఎవరైతే ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తారో తమ దగ్గర ఉన్న డబ్బుల్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టబుల్ సర్ప్లస్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే కానీ ఇప్పుడు మళ్ళీ హైయర్ లెవెల్స్లో అంటించుకునే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను సో ఇవి మనం ఇటువంటి తప్పుల్ని కనుక మన పొరపాట్లను మనం సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు మార్కెట్స్లో అండ్ మార్కెట్స్ అనేవి నిరంతరంగా సాగే ప్రక్రియ అండి ఇదేదో ఇవాళతో అయిపోయేది కాదు లేకపోతే 2021లో అయిపోయేది కాదు 2025లో అయిపోయేది కాదు ఇట్ ఈస్ మనం జీవించున్నంతకాలం మార్కెట్స్లో మనం ఉండాల్సిందే అండ్ ఎవరైతే మార్కెట్స్లోకి ప్రవేశించడం లేదో వాళ్ళని భార్యలు అయితే భర్తలను నిలదీయండి భర్తలు అయితే భార్యలను నిలదీయండి ఎందుకు నువ్వు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లేదని సో తప్పనిసరిగా అందరూ మార్కెట్స్లో ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండి ఏదో మార్కెట్స్ అంటే ఏదో ధనవంతులకు సంబంధించిందని ఎవరు అనుకోవద్దండి మీ దగ్గర ఉన్న 1000 రూపాయలు 2000 రూపాయల సేవింగ్స్ని కూడా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించేయండి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేయొచ్చు నేరుగా స్టాక్స్లో చేయొచ్చు రకరకాల మార్గాలు ఉన్నాయి శతకోటి లాభాలకు అనంతకోటి ఉపాయాలు సో ఇవన్నీ మనం ప్రతిరోజు మాట్లాడుకునేవే ఎనలిస్ట్ని అడిగి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో ఒక బిగ్ బుల్ మార్కెట్ మనం చూస్తూ ఉన్నాం ఒక బిగ్ సర్జ్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్లో నిన్న మనం ఫైనాన్షియల్స్ కొద్దిగా వెనుకం చేస్తాయేమో అని అనుకున్నాం అనుమానపడ్డాం కానీ నిన్న మళ్ళీ చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వీటన్నింటిలో హ్యూజ్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం సో ఎలా బెట్ చేయాలి ఈ సమయంలో సే ఐ హ్యావ్ ఎ ల్యాక్ ఆఫ్ రూపీస్ సో ఈ 1 లక్ష రూపాయలని ఎట్లా సర్దుబాటు చేయమంటారు ఏది పడితే అది కొనమంటారా లేకపోతే ఈ ప్రయారిటీ సెక్టర్స్ ఇవి వీటిని మనం రికమెండ్ చేద్దాం అని అంటారు ఒక్కటండి మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎగ్జూబరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది అయితే ఎగ్జూబరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇది ఇర్రేషనలా లేకపోతే రేషనల్ ఎగ్జూబరెన్స్ అని చూస్తే మాత్రం నా లెక్కలో మాత్రం దిస్ ఈస్ ఓన్లీ రేషనల్ ఎగ్జూబరెన్స్ ఇంకా ఇర్రేషనల్ లెవెల్కి మనం వెళ్ళలేదు దాన్ని బట్టి అనమాట సెక్టర్స్ వైజ్ చూస్తే కనుక డివైడ్ చేయమంటాను ఎందుకంటే హెల్త్ సెక్టర్ పైన స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ పోస్ట్ కోవిడ్ సినారియోలో కూడా కాబట్టి హెల్త్ సెక్టర్లో ఒక 20% అదే సైక్లికల్ స్టాక్స్ మెటల్స్లో ఒక 20% అండ్ ఫైనాన్షియల్స్ కొంచెం ఓవర్ వెయిట్ ఉండమంటాను ఎందుకంటే ఎప్పుడైతే ఎకానమీ రికవర్ అవుతుందో ఫస్ట్ టు మూవ్ ఫార్వర్డ్ విల్ బి ఫైనాన్షియల్స్ అండ్ ఆల్వేస్ అయ్యి ముందు ఇండికేషన్ ఇచ్చేస్తాయి వెదర్ ఎకానమీ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది అందుకని ఫైనాన్షియల్స్ షుడ్ బి అరౌండ్ 30% ప్లస్ ఉండాలి అట్లా డివైడ్ చేసుకుని వెళ్ళమంటాను బట్ నాట్ ఇన్వెస్టింగ్ మోర్ దాన్ 4 or 5 సెక్టర్స్ అండి అండ్ మోర్ ఓవర్ దిస్ ఇయర్ మైట్ బిలాంగ్ టు అంటే నెక్స్ట్ దిస్ ఇయర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 to 9 మంత్స్ మాత్రం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్సే డామినేట్ చేస్తాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే లార్జ్ క్యాప్స్లో చాలా రిచ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ సెలెక్టివ్గానే లార్జ్ క్యాప్స్లో మోర్ దాన్ 20% or 30% గెయిన్స్ వస్తాయి బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మాత్రం దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 100 to 200% గెయిన్స్ అనమాట నెక్స్ట్ 1 ఇయర్లో కాబట్టి ఈ షుడ్ బి వెరీ సెలెక్టివ్ అండ్ డివైడ్ ఇంటూ 4 or 5 సెక్టర్స్ అనమాట ఇంక్లూడింగ్ ఇందాక చెప్పినట్టు ఫార్మా అవనియండి మెటల్స్ అవనియండి ఆటోమొబైల్స్ అవనియండి బ్యాంక్స్ అవనియండి అట్లా అనమాట స్ప్లిట్ చేసుకోమని చెప్పేసి అని అంటాను అయితే వన్ థింగ్ కన్సలేషన్ ఏంటంటే వీఆర్ ద ఫస్ట్ ఆన్ టీవీ 5 ఫైనాన్షియల్స్ అక్టోబర్లో వెరీ స్ట్రాంగ్ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ కమ్బ్యాక్ 30,000 వరకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీ ఉందని రిపీటెడ్గా చెప్పాను అండ్ ఇన్ఫ్యాక్ట్ 13,000 నిఫ్టీ క్రాస్ అవుతుంది నవంబర్లో అని మేబీ ఈవెన్ నేషనల్ ఛానల్స్లో కూడా ఎవరు చెప్పుండరు మన టీవీ 5లో తప్పితే కనుక అండ్ ఇప్పుడు చూసాం 13,000 పైకి అనమాట అన్చార్టెడ్ టెరిటరీ అయినా సరే మనకి ఆప్షన్ యాక్టివిటీ క్లియర్గా ఇండికేషన్ ఇస్తుందండి ఆ ఎగ్జూబరెన్స్ ఉందా లేదా అనేది
ఈవెన్ నౌ ఆప్షన్స్ లోనన్నమాట 13,200 13,500 లో హ్యూజ్ ఆప్షన్స్ బిల్డప్ అవుతున్నాయి. మేబీ 13,500 టచ్ కాకపోవచ్చు ఎందుకంటే రేపే సెటిల్మెంట్ కాబట్టి, బట్ 13,200 డెఫినెట్లీ ఒకసారి అటెంప్ట్ చేస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. సెక్టార్స్ వైజ్ అంటారా, క్లియర్లీ ఈసారి ర్యాలీ నవంబర్ ర్యాలీ ఫైనాన్షియల్స్ డామినేటెడ్ అండ్ వితౌట్ రిలయన్స్ పార్టిసిపేషన్, దట్ ఈస్ క్లియర్ అనమాట. ఇంకా రిలయన్స్ పార్టిసిపేట్ అయి ఉంటే ఇండెక్స్ ఎక్కడ ఉండేది అనేది ఆలోచించచ్చు. వితౌట్ రిలయన్స్ ఐటీ అండ్ ఫార్మా ఈ మూడు పార్టిసిపేట్ చేయకుండానే మార్కెట్స్, మూడు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మూడు స్టెబిలిటీ ఇస్తాయి. పార్టిసిపేషన్ రావటం తోటి హయ్యర్ లెవెల్లో ఉండడానికి నిఫ్టీకి ఇండిసిస్ కి స్టెబిలిటీ ఇస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ కూడా స్లోలీ ఇంప్రూవ్ అవుతున్నాయి ఎందుకంటే ఎకానమీ తేరుకుంటుందని చెప్పేసి గ్లోబల్లీ అనుకోవటం తోటి, దాంతో రేపు ఆయిల్ అండ్ రిఫైనింగ్ మార్కెటింగ్ స్టాక్స్ కూడా అనమాట పార్టిసిపేట్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. అండ్ నిన్న ఒక పాజిటివ్ ఇదేంటంటే చైనీస్ ప్రీమియర్ వెరీ కాన్ఫిడెంట్లీ చెప్పారు చైనీస్ ఎకనామిక్ యాక్టివిటీ నార్మల్కి వచ్చేస్తుంది బై 2021 జూన్ ఇట్సెల్ఫ్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ ఫెటల్ చైనా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్ గ్లోబల్లీ కాబట్టి ఆఫ్ రా మెటీరియల్స్ ఆల్ మైనింగ్ స్టాక్స్ రా మెటీరియల్ స్టాక్స్ కూడా కాస్త పెరిగే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఐస్ మాత్రం 20 ఇయర్స్ లో హయ్యెస్ట్ బయింగ్ మనం చూసాం నవంబర్ లో మన దగ్గర, హయ్యెస్ట్ ఎవర్ బయింగ్ ఇన్ 20 ఇయర్స్. ఒక పక్కన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అమ్ముతున్నా నాన్ స్టాప్ ఎఫ్ఐఐస్ కొంటానే ఉన్నాయి. అండ్ వెన్ ఎవర్ దిస్ హెస్ హ్యాపెండ్ ఇట్స్ నాట్ క్యూరియస్ ఆర్ అనామలీ అండి, నిఫ్టీ హెస్ గాన్ అప్ బై 30%. ఎఫ్ఐఐస్ రికార్డ్ బ్రేకింగ్ బయింగ్ చేసినప్పుడల్లా ఈవెన్ ఆ రోజుల్లో చిదంబరం గారి టైం అప్పుడు అవునండి, ఆ రోజుల్లో యూపీఏ గవర్నమెంట్ తిరిగి వచ్చినప్పుడు 2009 లో అవునండి చూస్తే నిఫ్టీ హెస్ గాన్ అప్ బై 30%. అండ్ ఇప్పుడు నౌ నిఫ్టీ హెస్ గాన్ అప్ బై ఓన్లీ 12% నవంబర్ లో, కాబట్టి దేర్ ఇస్ స్టిల్ స్కోప్ ఆఫ్ అనదర్ 15-16% నిఫ్టీ జంప్ రావడానికి. బట్ ఇందాక మీరు చెప్పినట్టు అబండెంట్ కాషన్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్, క్యారీ అవే అవ్వద్దు, ఇర్రేషనల్ ఎగ్జూబరెంట్ గా ఏది పడితే అది కొనద్దు, గుడ్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్, ఎందుకంటే క్యాట్స్ అండ్ డాగ్స్ ఇప్పుడు యాక్టివ్ గా ఉంటాయి కానీ డిసప్పియర్ అయిపోతాయి, ఫండమెంటల్ స్టాక్స్ మాత్రం పర్మనెంట్ గా ఉంటాయి కాబట్టి చూసే బై చేయమంటాను. రైట్, సో అన్నీ పెరుగుతున్నాయి ఎందులో దూరిన డబ్బులు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో మాత్రం వెళ్ళదండి. రేపు ఒకవేళ ఏదైనా దురదృష్టకరణ పరిణామాలు జరిగి మార్కెట్ పతనం అయితే మళ్ళీ మనం రిపెంట్ చేసే విధంగా ఉండకూడదు. ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ కుటుంబాలు చెప్పిన క్యాట్స్ అండ్ డాగ్స్ లాంటి స్టాక్స్ కొంటే తర్వాత ర్యాలీల్లో అవి పెరగవు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నారనుకోండి, ఇప్పుడు 1400 ఉంది, రేపు ఒకవేళ మార్కెట్ బేరిష్ ఫేజ్కి వెళ్ళి ఈ 900-800 పడిపోయినా కూడా మళ్ళీ మన 1400-1500 రావడానికి డెఫినెట్గా ఆస్కారం ఉంటుంది. వేరాజ్ దేర్ ఇస్ నో సచ్ గ్యారంటీ ఇన్ స్మాల్ అండ్ పెన్నీ స్టాక్స్, అది గమనించాలి మనం. చిన్న విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ ఆశాంత్ గారు. సో మనం ఎలాన్ మస్క్ గురించి వింటున్నాం, గత 2 రోజులుగా ప్రత్యేకించి ఆయన కంపెనీ $500 బిలియన్ మార్కెట్ క్యాప్ సాధించింది ఇప్పుడు, అలాగే పర్సనల్లీ ఆయన ఇప్పుడు సెకండ్ రిచెస్ట్ పర్సన్, $128 బిలియన్ మార్కెట్, అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్ వాల్యూనే అనుకోండి ఇది కూడా. సో ఈజ్ నౌ ది సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఆఫ్టర్ జెఫ్ బిజోస్. సో మన దగ్గర టెస్లా లాంటి స్టోరీస్ ఏమైనా ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయా? యా, బేసికలీ ఒకటి అర్థం చేసుకోండి, ఇందాక మీరు టెస్లా ఇస్ నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్ కార్స్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ, ఇట్స్ ఎ టెక్నాలజీ కంపెనీ. ఇందాక మీరు మెన్షన్ చేశారు విచ్ ఇస్ ఎ పర్టినెంట్ పాయింట్, అంటే ఇండియాలో ఇటువంటి ఏమైనా కంపెనీస్ వస్తే మనం వీ కెన్ బెట్ ఆన్ ఇట్ అని. సో బేసికలీ ఒకటి అర్థం చేసుకోవాలి, జెఫ్ బెజోస్ 20 ఇయర్స్ టు రీచ్ $100 బిలియన్ ఇన్ పర్సనల్ నెట్వర్క్, వెరాజ్ మస్క్ ఇట్ ఇన్ 11 మంత్స్. సో బెట్ ఆన్ కంపెనీ అండ్ బెట్ ఆన్ ఎ పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్ ద కంపెనీ. అలా మనకి రాబోయే రోజుల్లో ఇండియాలో చూసిన ఇప్పుడు బస్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా దే క్రాస్ డెసికాన్స్, అంటే $10-15 బిలియన్ వాల్యుయేషన్స్ వెళ్ళినాయి గతంలో, ఓయో రూమ్స్ వెళ్ళింది, అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో ఇలా మనం టెక్నాలజీ ఈజ్ ద ఫ్యూచర్ డ్రైవర్ అండి, ఇట్ కెన్ బి ఎనీ సెక్టర్, ఇట్ కెన్ బి ఫార్మస్యూటికల్స్, ఇట్ కెన్ బి హెవీ ఇంజనీరింగ్, ఇట్ కెన్ బి రోబోటిక్స్, ఇట్ కెన్ బి యూనో. సో లిస్టెడ్ స్పేస్ లో ఏమైనా కనిపిస్తున్నాయి అటువంటి అవకాశాలు? ఏమండి, లిస్టెడ్ స్పేస్ లో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా అన్లిస్టెడ్ కంపెనీస్, పేటిఎం కావచ్చు లేకపోతే మరొక ఓయో రూమ్స్ కావచ్చు ఇవన్నీ, బట్ లిస్టెడ్ స్పేస్లో అటువంటి ఆపర్చునిటీ ఉన్న సంస్థల వివరాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా?
Yeah, we have already told, and there is so many platform companies like InfoEdge or Apple India. It went only kotta list, and there are some players who are non-conventional technology companies like NewGen and Ovatunde, which is again a SaaS platform. So, Raboye Rojulo, it went companies ki definitely there will be humongous growth. Because in New Zealand, they've already started transmitting, you know, electricity without wires. So imagine if Ray Poddina, they were in a patent chase technology, if there is a single promoter, he will reach $1 trillion within no time. So Mandagar Kodni Kunni Unnai, Ikamundar Ostaye, so conventional platform companies kuda, they will get onto that platform. And the digitalization, mana Happiest Minds, alage Tata Alexi, you know, persistent systems, second rung companies, and the companies, they will take the digital platform slowly because they are big companies and it is difficult for an elephant to fly. So, ikkada kuda unnai jagrataga atuvanti companies lo eppudanna manam corrections vachinappudu one can definitely start investing andi. Inkokati ivanni manaki teach chesedi entante indaka meeru chinnanga chepparu bear market vachinappudu padtayi appudu manam opiki pattali malli perugutadi. So, even in the strongest bear markets, there are some stocks which go up. So, these technology platforms will drive the future. And so, in that example, what took 20 years for one person took just 11 months. So, we have to be extremely visionary. Man, stock market investors can take phenomenal returns, obscene returns. Right. So, platforms, Anar Balagar. So, platform, managane, image koni company peer chair platform anvetes kunte. ఎందుకంటే వాటికి ఇప్పుడు క్రేజ్ ఉంది ప్లాట్ఫామ్ కంపెనీ అంటే అదొక క్రేజ్ మార్కెట్స్లో కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అటువంటి కంపెనీస్ పట్ల రేపు మనం ఎప్పటికప్పుడు రొటేషన్ గమనిస్తూ ఉంటాం ఒక్కొక్క సీజన్ ఫైనాన్షియల్ సర్వీస్ బాగున్నాయంటే పేరు చివరి ఫైనాన్షియల్ సర్వీస్ అని పెట్టుకుంటారు లేదు కమాడిటీస్ బాగుంటే చివరి కమాడిటీస్ అని పెట్టుకుంటారు ఇలాంటి కంపెనీల పట్ల మనం జాగ్రత్తగా ఉండండి గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్ సో జస్ట్ 33 సెషన్స్ 1000 పాయింట్స్ ర్యాలీ ఇన్ నిఫ్టీ అండ్ లెడ్ బై అఫ్ కోర్స్ బ్యాంక్స్ ఏంటి ఎలా ఇంకా ఈ ట్రెండ్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఐ థింక్ బేస్ అయితే డెఫినెట్లీ పైకి వచ్చిందని చెప్పొచ్చండి ఎందుకంటే ఆల్ ద వే మనం ఇంతకుముందు 12,200 ఏదైతే బేస్ అనుకుంటున్నామో అది ఇప్పుడు 12,500 కి రావటం డెఫినెట్లీ చూస్తున్నాం అండ్ ఆఫ్టర్ 6 డేస్ కన్సల్టేషన్ తర్వాత నేను ఒక బ్రేక్అవుట్ రావటం చూసాం సో ఇక్కడ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే స్టాప్ లాస్ అనేది చాలా దగ్గరలో ఉంది సో 12,968 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక probably 60-70 points from the current market price. Of course, it was gap up open అవుతుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయాలి మేబీ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి 13,237 ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంటుంది దాని తర్వాత యాజ్ లాంగ్ యాజ్ ఇట్ స్టేస్ అబౌట్ 12,960 ఐ థింక్ ర్యాలీ వుడ్ కంటిన్యూ అనే నా ఉద్దేశం అండ్ స్టాక్ స్పెసిఫిక్ వస్తే కనుక డాక్టర్ రెడ్డిస్ ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 5512 నుంచి 4670 దాకా కరెక్ట్ అవటం చూసాం నేను ఒక స్వింగ్ హై బ్రేక్అవుట్ రావటం చూసాం సో 4915 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ ఒక 100-150 రూపీస్ కరెక్ట్ అవ్వచ్చు బట్ డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో డాక్టర్ రెడ్డి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 5512 మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ బ్యాంకింగ్ స్పేస్ లో మనకి ఇంకా బ్యాంక్ నిఫ్టీ మార్చ్ హైస్ ఇంకా బ్రీచ్ అవ్వలేదు సో ఇక్కడ నుంచి కూడా 10-15% పొటెన్షియల్ బ్యాంక్ నిఫ్టీలో ఉంది ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ సో నా ఉద్దేశంలో హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కోటక్ బ్యాంక్ విల్ లీడ్ ఫర్దర్ అండ్ నా ఉద్దేశం ఎందుకంటే ఆల్ టైమ్ హై ఎప్పుడైతే బ్రీచ్ అయిందో హెచ్డిఎఫ్సీ కానీ కోటక్ కానీ ఇక్కడ నుంచి కూడా 15% పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది సో హెచ్డిఎఫ్సీ బ్యాంక్ 20-డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక 1,338 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ బ్యాంక్ నిఫ్టీలో 1,500 పాయింట్స్ కరెక్షన్ వస్తే మనకి 1,340 అర్థంలో దొరికే ఛాన్స్ ఉంది అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే 10-15% ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది రైట్ కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కాలర్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి వసంత గారు నమస్తే అండి అడగండి జిందాల్ సా పైప్స్ కొన్నాం సార్ చాలా రోజులు అయింది పైప్స్ అన్ని కంపెనీలు పెరుగుతున్నాయి కానీ ఈ కంపెనీ పెరగట్లేదండి అలాగే ఇన్సెక్టిసైడ్స్ కూడా ఉందా రెండు హోల్డ్ చేయొచ్చా అలాగే ఎగ్జిట్ అయితే వేరే కంపెనీ ఇట్లేదని షిఫ్ట్ అవ్వమంటారా జిందాల్ సా పైప్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ కుటుంబరావు గారు జిందాల్ సా పైప్స్ కాస్త లగాడ్ అని చెప్పేసి అనొచ్చండి బట్ బేసికలీ ఆ ఇండస్ట్రీ కూడా అంటే ఎందుకంటే ఇది బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయిల్ ఇండస్ట్రీకి క్యాటర్ చేసే పైప్స్ ఉందన్నమాట అలాంటి పైప్స్ ఎక్కువ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ అందులో ఇంకా డిమాండ్ కిక్ స్టార్ట్ కాలేదు కాబట్టి స్టాక్ నేను అనుకోవటం లగాడ్ గా పెర్ఫామ్ చేస్తుంది దానికంటే ఏపీఎల్ అపోలో ఇస్ ద బెస్ట్ అండి యాజ్ ఆఫ్ నౌ పైప్స్ లో తీసుకోవాలంటే అది అండ్ లిస్టెడ్ ఎంటిటీ ప్రిన్స్ పైప్స్ ఒకటి ఉంది అది కూడా తీసుకోవచ్చు బాగానే పెర్ఫామ్ చేస్తుంది ఆ రెండింటికి షిఫ్ట్ అయితే బెటర్ అని చెప్పేసి అంటుంది
ఇన్సెక్టిసైడ్స్ కంటే కూడా పిఐ ఇండస్ట్రీ షుడ్ బి ఎ బెటర్ బెట్ అని చెప్పేసి అని అంటున్నాను. రైట్, మనం ఐపీఎల్ అపోలో అయితే మూరత్ రోజు కూడా మనం రికమెండ్ చేసిన స్టాక్ ఇది. బాలభాస్కర్ మెయిల్ పంపించారు, గతి 110 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారట లాస్ట్ 2 ఇయర్స్గా, ఇప్పుడు ఈ ఇందులో ప్రైస్ మూమెంటం కనిపిస్తోంది. రాజేంద్ర గారు, ఏంటి ఎక్కడి వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి గతి? గతి కనుక మనం చూస్తే 93 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉందండి. ఐ థింక్ మొన్న కూడా 98 దాకా వెళ్ళి అగైన్ రివర్సల్ రావటం చూసాం. సో 77 ఇప్పుడు ఒక కీ సపోర్ట్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈసారి 98 క్రాస్ అయింది అంటే కనుక 150 నుంచి 131 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 2 ఇయర్స్ హోల్డ్ చేశారు కాబట్టి నా ఉద్దేశంలో 71 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే నెక్స్ట్ 1 క్వార్టర్ లో కనిపిస్తుంది. కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిద్దాం, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వల్ల మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.